అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. అయినా పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే ఉంది అక్కడ పార్టీ పరిస్థితి. ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా జెండా ఎగరవేయాలన్నది వైసీపీ టార్గెట్. టీడీపీ సీనియర్ కి చెక్ పెట్టాలని నియోజకవర్గ నేతలకు పదవులు ఇచ్చింది, ముందే అభ్యర్థిని ప్రకటించింది. అధిష్టానం అంత ఫోకస్ పెట్టినా అక్కడ కాలం కలిసి రాలేదు, ఇప్పట్లో కలిసి వచ్చేలా లేదు. ఎందుకీ అదే నియోజకవర్గం, అక్కడ వైసీపీకి ఎదురవుతున్న సవాళ్లేంటి? మొన్నటిదాకా వర్గపోరు, వీధికెక్కిన ఇంటి పోరు, టెక్కలి వైసీపీకి సినిమా కష్టాలు. ఎన్నికలున్నా లేకున్నా ఎప్పుడూ పొలిటికల్ హీట్ తో సెగలు గాకుతుంటుంది సిక్కోలు జిల్లా టెక్కలి నియోజకవర్గం. 1994లో ఎన్టీఆర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. అంత ప్రాధాన్యమున్న నియోజకవర్గం కాబట్టి టెక్కలిపై పట్టు కోసం పార్టీలన్నీ తహతహలాడుతుంటాయి. వైసీపీ కూడా ఆవిర్భావం నుంచి టెక్కలి నియోజకవర్గంలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తోంది. 2014లో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్ వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంతటా ఫ్యాన్ గాలి వీచిన టెక్కలి ఇచ్చాపురంలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడింది. పైగా అదే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా కొనసాగారు అచ్చెన్నాయుడు. దీంతో అచ్చెన్న నియోజకవర్గంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా టెక్కలిపై ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో అచ్చెన్నపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోగా అదే సమయంలో పార్టీ బలోపేతంపై వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దూకుడుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో పాటు అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టేందుకు ముఖ్య నేతలకు పదవులిచ్చింది. సామాజిక వర్గాల పరంగా కీలకమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి, పేరాడ తిలక్ కు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 4,500 కోట్లతో నియోజకవర్గంలోని మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులను పరుగులు పెట్టించి నిధుల కేటాయింపులోనూ టెక్కలి నియోజకవర్గానికి ప్రాధాన్యమిచ్చింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అచ్చెన్నపై వరుస కేసులతో టెక్కలిలో టీడీపీ స్పీడ్ తగ్గగా అదే సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ దూకుడు, పార్టీ అధికార బలం, అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీకి కలిసి వస్తాయని పార్టీ అధిష్టానం భావించింది. కానీ అదే సందర్భంలో ప్రతిపక్షాలపై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు ప్రజల్లో వైసీపీని కాస్త డామేజ్ చేశాయి. నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుతో క్యాడర్ అయోమయంలో పడింది. కలిసికట్టుగా వెళ్లాల్సిన ఒకే సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి, పేరాడ తిలక్ మధ్య ఆధిపత్య పోరు మొదలై 3 గ్రూపులు తయారయ్యాయి. ఆధిపత్య పోరు ముదరడంతో ముగ్గురు నేతలను పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి టెక్కలి టికెట్ ఈసారి దువ్వాడకు ఇస్తున్నట్టు ప్రకటించారు. కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. దువ్వాడను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిలక్కు ఎమ్మెల్సీ పదవిస్తామని, కృపారానికి తగిన గుర్తింపు లభిస్తుందని హామీ కూడా ఇచ్చారు. అయినా అవేవీ వర్కౌట్ కాలేదు. దీంతో ఇక లాభం లేదని దువ్వాడను టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా, తిలక్ను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే అప్పటిదాకా శ్రీకాకుళం ఎంపీ లేదా టెక్కలి అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ వచ్చిన కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇంట గెలిచి రచ్చగెలవాల్సిన దువ్వాడకు ఇంటి పోరే కొంపముంచింది. ఎన్నికలకు 7.5 ముందు నుంచే భార్య పిల్లలతో విభేదాలు తలెత్తాయి. తిలక్, కృపారాణి గ్రూపులకు తోడు దువ్వాడవాణి మరో గ్రూప్ కట్టారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను వాణికి ఇచ్చిన అధిష్టానం చివరికి శ్రీనివాస్కే టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో కుటుంబ కలహాలు కూడా దువ్వాడ ఓటమిపై ప్రభావం చూపాయి. పార్టీ అధికారం కోల్పోయాక దువ్వాడ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇంటి పరువు వీధికెక్కడంతో మరో దారి లేక దువ్వాడను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం. ఆయన స్థానంలో పేరాడ తిలక్ పేరును అధిష్టానం ప్రకటించిందో లేదో టెక్కలి నియోజకవర్గానికి చెందిన జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు పదవికి రాజీనామా చేశారు. అచ్చెన్న నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ఎంత దృష్టి పెట్టినా ఏదో రూపంలో సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి. కాలం కలిసొచ్చి బాబాయ్ అబ్బాయి కేంద్ర రాష్ట మంత్రులుగా అధికారం చెలాయిస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా టెక్కలిలో వైసీపీకి తలనొప్పులు తప్పడం లేదు. కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తిలక్ పార్టీని కష్టాల నుంచి ఎంతవరకు గట్టెక్కించగలరో చూడాలి మరి.